హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాజ్ స్మార్ట్ లెర్నర్స్ ద నాలెడ్జ్ హబ్. మనము ఈ వీడియోలో అత్యంత ముఖ్యమైనటువంటి టాపిక్ గురించి తెలుసుకోబోతున్నాము. ఆ టాపిక్ ఏంట్రా అంటే, ఇప్పుడు మనకు ఈవో గ్రేడ్ త్రీ అనేటువంటిది మనకందరికీ తెలిసిందే. అంటే ఈవో గ్రేడ్ త్రీలో భాగంగా అత్యంత ముఖ్యమైనటువంటి చాప్టర్ ఏదిరా అంటే రామాయణం. సో రామాయణంలో మహాపాత్రల గురించి చెప్పాడు. అంటే రామాయణంలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి పాత్రల గురించి తెలుసుకోవాలి అని. సో ఆ పాత్రల్లో మనం ఆల్రెడీ కొన్ని రకాలైనటువంటి వీడియోలన్నీ కూడా పాత్రలకు సంబంధించినవి చేసి అప్లోడ్ చేయడం జరిగింది. సో ఈ వీడియోలో రావణాసురుడు, అంటే రామాయణంలో అత్యంత ముఖ్యమైనటువంటి పాత్ర రాముడు, రావణుడు. ఎందుకంటే హీరో రాముడైతే రావణుడు ఇక్కడ విలనగా చిత్రీకరించడం అనేటువంటిది జరిగింది. సో రావణాసురుని గురించి మనము ఈ వీడియోలో మొత్తం అంతా కూడా తెలుసుకుంటాము. మొదటి నుంచి చివరి వరకు కూడా వినండి. ఇంతవరకు ఎవరైనా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అంతేకాకుండా మా ఛానల్లో ఇంకా అనేక రకాలైనటువంటి అకాడమిక్ మరియు కాంపిటేటివ్కి సంబంధించినటువంటి ఎన్నో వీడియోలు ఉన్నాయి. సో వాటన్నిటినీ కూడా మీరు వీక్షించవచ్చు. సో ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము. సో ఈవో గ్రేడ్ త్రీకి సంబంధించి ఆల్రెడీ చాలా వీడియోలన్నీ కూడా మా యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేయడం జరిగింది. సో రామాయణం కానీ, మహాభారతం కానీ, లేదంటే పురాణాలు కానీ, మరియు ఇంకా ఎండోమెంట్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి ఇతర చాప్టర్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా అప్లోడ్ చేయడం జరిగింది. సో మీకు డిస్క్రిప్షన్లో లింక్ కూడా ఇస్తాను. సో మీరు ఆ లింక్ కానీ క్లిక్ చేసినట్టయితే అటు ఈవో గ్రేడ్ త్రీకి సంబంధించినటువంటి ఎక్కువ మార్కులు తెచ్చుకునే దానికి చాలా మంచి వీడియోలు మీకు ఉన్నాయి. సో వాటన్నింటినీ కూడా మీరు చూడండి. సరే, ఆలస్యం చేయకుండా రావణుని గురించి తెలుసుకుందాం. ఇక్కడ నేను బుల్లెట్ లాంటి పాయింట్లు చెబుతూ మరియు దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎందుకంటే రామాయణం అనేటువంటిది ఒక పెద్ద కావ్యం కాబట్టి అందులో మనం ఇక్కడంతా కూడా మెయిన్ పాయింట్ అన్నీ కూడా నేను చెప్పుకుంటూ వెళ్ళిపోతాను. సో ఇక్కడ రావణుడు అంటే ఇక్కడ ఎవరు? రావణుడు రామాయణంలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి ప్రతినాయకుడు. మరి ప్రతినాయకుడు అంటే ఎవరు ఇక్కడ? ఇక్కడ ప్రతినాయకుడు అంటే బాగా గుర్తుపెట్టుకోవాలి. చూడండి, ప్రతినాయకుడు అంటే మనకు విలనగా మనం చెప్పుకోవచ్చు. ప్రతినాయకుడుగా రావణుని చిత్రీకరించడం అనేటువంటిది జరిగింది. అదేవిధంగా మరి రామాయణం ప్రకారము రావణుని అనేటువంటి ఆయన దేనికి అధిపతి అంటే లంకకు అధిపతి. ఇప్పుడున్నటువంటి ప్రజెంట్ శ్రీలంకని అప్పట్లో లంకానగరం అనేటువంటి పేరుతో పిలిచేటువంటి వారు అన్నమాట. సో అదేవిధంగా పాలస్త్య బ్రహ్మ వారసుడు, అంటే పాలస్త్య బ్రహ్మకు వారసుడు రావణుడు. ఒక గొప్ప రాజనీతి కలిగినటువంటి వ్యక్తి. అంతేకాకుండా ఇక్కడ చూడండి, చాలా గొప్ప గుణగుణాలు కలిగినటువంటి వ్యక్తి ఈ రావణుడు అనేటువంటి ఆయన. బట్ అన్ని ఒక రాజుకు ఉండాల్సినటువంటి అన్ని లక్షణాలు కూడా ఉన్నాయి ఇతనికి. కనుకనే శ్రీలంక దేశంలో ఇప్పటికీ కూడా ఇతన్ని పూజించడం అనేటువంటిది జరుగుతూ ఉంది. ఇతను ఒక మహాశివభక్తుడు, ఎంతో గొప్ప మేధావి, ఏకసంతాగ్రహిగా కూడా అతనికి పేరుంది. అందుకే చూడండి, అన్నీ ఉన్నాయి కానీ అతనిలో ఉన్నటువంటి కొన్ని దుర్గుణాల వల్ల, ధర్మాన్ని పాటించలేకపోవడం వల్ల అన్నీ కూడా వ్యర్థమైపోయి చివరికి చనిపోవడం అనేటువంటిది జరుగుతుంది. మరి మనం ఈ ఫోటోగ్రాఫ్ను కానీ గమనించినట్టయితే మనకు చాలా క్లియర్గా కనపడుతుంది. ఇదే రావణుని యొక్క ఊహాచిత్రం. ఇక్కడ చూసినట్టయితే కనుక ఇతనికి 10 తలలు అనేటువంటివి కనపడుతూ ఉన్నాయి. అదేవిధంగా ఒక్కొక్క పక్కన చూడండి, 10 చేతులు మీకు కనపడుతూ ఉన్నాయన్నమాట. సో ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క రకమైనటువంటి ఆయుధానికి ఒక్కొక్క ప్రత్యేకత అనేటువంటిది ఉంది. సో రావణుని యొక్క పుట్టుకు గురించి రకరకాలైనటువంటి జన్మ వృత్తాంతాలన్నీ కూడా ఉన్నాయి. మామూలుగా భాగవత పురాణం ప్రకారం ఏంద్రా అంటే, ఒక పర్యాయం శ్రీ మహావిష్ణువు దర్శనార్థము సనత్ కుమారులు అనేటువంటి వాళ్ళు వైకుంఠం చేరుకుంటారు. అక్కడ ద్వారపాలకులుగా జయ విజయులు అనేటువంటి వాళ్ళు ఉంటారు. సో వాళ్ళను ఎంట్రీ లేక రానిరన్నమాట. ఎవరు ఈ జయ విజయులు అనేటువంటి వారు? ఎవరిని? సనత్ కుమారులను. సో వాళ్ళకు ఆగ్రహం వచ్చి ఈ జయ విజయులను భూలోకంలో జన్మించమని శపించడం అనేటువంటిది జరుగుతుందన్నమాట. సో ద్వారపాలకులు ఆ విషయాన్ని గ్రహించి శాప విమోచనాన్ని కావాలని చెప్పి ఏడుకుంటే, అప్పుడు 7 జన్మలు శ్రీహరికి విరోధులుగా, అంటే శ్రీ మహావిష్ణువుకు విరోధులుగా అన్న ఉండండి, లేదంటే 3 జన్మలు భూలోకంలో గడిపితే కనుక శాప విమోచనం తిరిగి చేరుకుంటారు అని చెప్పి విష్ణుమూర్తికి సూచిస్తారనమాట. అప్పుడు 7 జన్మల పాటు విష్ణుమూర్తికి దూరంగా ఉంటే ప్రాబ్లం అవుతుందని చెప్పి
ఉండలేమని చెప్పి అప్పుడు జియా విజయులు 3 జన్మల పాటు శ్రీహరికి శత్రువులుగా జన్మించడానికి సిద్ధపడతారు. అది రావణ జన్మ యొక్క వృత్తాంతము. అంటే ఇక్కడ కలియుగం, కృతయుగము అంటాం ఫస్ట్, కృతయుగము, ద్వైతాయుగము, ద్వాపరయుగము, కలియుగం, 3 యుగాలు. కృతయుగంలో బాగా గుర్తుపెట్టుకోవాలి, కృతయుగంలో ఇక్కడ హిరణ్యాక్షుడు మరియు హిరణ్యకశిపుడు అనేటువంటి వాళ్ళుగా పుడతారు. ఎందుకంటే ఇద్దరు కదా జయ విజయులు అనేటువంటి వాళ్ళు కాబట్టి. సో హిరణ్యాక్షుడు మరియు హిరణ్యకశిపుడు ఇద్దరు కూడా శ్రీహరి చేతిలోనే చనిపోవడం జరుగుతుంది. అదేవిధంగా త్రేతాయుగంలో రావణాసురుడు, కుంభకర్ణుడు ఇక్కడ కూడా ఇద్దరుగా పుట్టడం అనేటువంటిది జరుగుతుంది. అదేవిధంగా ద్వాపర యుగంలో శిశుపాలుడుగాను తర్వాత దంతవక్రుడు అనేటువంటి వాడు ఇద్దరుగా జన్మించడం అనేటువంటిది జరుగుతుంది. ఈ విధంగా త్రేతాయుగంలో జన్మించినటువంటి వారే ఈ రావణ, కుంభకర్ణులు, వీళ్ళిద్దరూ కూడా అన్నదమ్ములు. సో స్కంద పురాణంలో కూడా ఈ రావణాసురుని యొక్క జన్మ వృత్తాంతం అనేటువంటిది చాలా క్లియర్గా వివరించబడి ఉంది అన్నమాట. సో ఇక్కడ బ్రహ్మకండంలో రామేశ్వర సేతు అనేటువంటి మహత్యంలో కూడా చెప్పబడింది. ఇక్కడ చూడండి, ఇతను ఎవరు అంటే రావణాసురుడు అనేటువంటి ఆయన ఒక రాజు. ఎవరికి రాజు? రాక్షసులకు రాజు. ఇతని రాజధాని లంక. మరి తండ్రి పేరు వెరీ వెరీ ఇంపార్టెంట్ రాసుకోవాలి, పులస్తిని కొడుకైనటువంటి అగు విశ్రవసుడు అనేటువంటి ఆయన. విశ్రవసుడు ఎవరు కొడుకు అంటే పులస్తుని కొడుకు. మరి విశ్రవసుడు ఎవరు అంటే రావణాసురుని యొక్క తండ్రి. తల్లి పేరు వచ్చి సుమాలి, కూతురు అయినటువంటి కైకసి, బాగా గుర్తుపెట్టుకోవాలి. సో ఇక్కడ కైకసి అనేటువంటి ఆమెమో తల్లి, విశ్రవసుడు అనేటువంటి ఆమెమో తండ్రి, బాగా గుర్తుపెట్టుకోవాలి. భార్య మయుని కూతురు అయినటువంటి మండోదరి. మరి భార్య పేరు ఏం పేరు? మండోదరి. ఎవరు భార్య? బాగా గుర్తుపెట్టుకోవాలి, రావణాసురుని భార్య పేరే మండోదరి. మనం ఆల్రెడీ మండోదరి గురించి కూడా లాస్ట్ వీడియోలో మనం చెప్పుకోవడం జరిగింది. మరి సోదరులు ఎవరు అంటే కుంభకర్ణుడు ప్లస్ విభీషణుడు, వీళ్ళిద్దరూ కూడా సోదరులుగా ఇతనికి చెప్పుకోవచ్చు. ఇతనికి 10 తదులు ఉండడం వల్ల ఇతన్ని ఏమంటారంటే దశకంఠుడు. దశకంఠుడు అంటే కనుక 10 కంఠములు కలిగి వాడినటువంటి అర్థం అనమాట. దశగ్రీవుడు అనేటువంటి నామాలతో కూడా ఇతన్ని పిలవడం అనేటువంటిది జరుగుతుంది. నామాలంటే ఇతర పేర్లతో కూడా ఇతన్ని పిలవడం అనేటువంటిది జరుగుతుంది. అదేవిధంగా గొప్ప ధ్వనితో రోదనం చేస్తాడు, అందుకే ఇతనికి రావణుడు అనేటువంటి పేరు వచ్చింది. మరి ఎందుకు వచ్చింది సార్ అనేది కూడా ఇక్కడ ఒక చిన్న మళ్ళీ మనం కానీ వెళ్తే కనుక, రావణుడు ఒకసారి మామూలుగా తలకాయలన్నీ కూడా ఉన్నాయి. సో మన కైలాస పర్వతం దగ్గరికి వెళ్ళి కైలాస పర్వతాన్ని పెకలించాలని చెప్పి ఎత్తేదానికి ప్రయత్నం చేసి గట్టిగా అరుస్తాడనమాట. అప్పుడు శివుడు కోపగించుకొని తన యొక్క బొటనవేలితో గట్టిగా అదిమి పట్టుకుంటాడు. అప్పుడు అతని యొక్క చెయ్యి తన కింద పడి గట్టిగా రోదనలు చేయడం అనేటువంటిది జరుగుతుంది. అందుకే ఆ రోదనల వల్ల మొత్తం భూమి కూడా కంపించిందంట. అందుకే రావణుడు అనేటువంటి పేరు రావడం అనేటువంటిది జరిగింది. అదేవిధంగా నెక్స్ట్ కానీ చూసినట్టయితే కనుక ఇంకా అనేక రకాలైనటువంటి వాలితో కూడా ఇతను యుద్ధం చేయడం అనేటువంటిది జరుగుతుంది. మరియు కార్త్యవీరార్జునితో కూడా యుద్ధం అనేటువంటిది చేస్తాడు. సో వాలితో యుద్ధం ఏమిటరా అంటే, బాగా గుర్తుపెట్టుకోవాలి, ఇక్కడ మళ్ళీ ఒక కథ ఉంది. చాలా కథలన్నీ కూడా ఉంటాయి, ఒక్కొక్క దానికి ఒక సపోర్టివ్గా మనము చెప్పాల్సినటువంటి అవసరము ఉంటుంది. మామూలుగా ఇతడు ఎంతోమంది రాక్షసులను, దేవతలను అందరినీ కూడా జయించి ముల్లోకాలను జయించి త్రిలోకాధిపతి అని చెప్పి పేరు అనేటువంటిది ఈ రావణాసునికి ఉంటుంది అనమాట. అయితే మొదట కుబేరునితో కూడా యుద్ధం చేస్తాడు. యుద్ధం చేసి కుబేరుడు కూడా అతనికి తమ్ముడు అవుతాడు అనమాట. సో వాళ్ళందరూ కూడా ఒక రక్త సంబంధానికి చెందినటువంటి వాడే అయినప్పటికీ కూడా అతను వదిలేయడం జరుగుతుంది. తర్వాత ఇక్కడ వాలితో కూడా యుద్ధం చేస్తాడు, కిష్కిందకు పోతాడనమాట వాలితో యుద్ధం చేయాలని చెప్పి. అప్పుడు వాలి అనేటువంటి ఆయన సముద్ర స్నానం చేస్తూ ఉంటాడు. ఇతను వెనక దగ్గర నుంచి వెళ్ళి చేతులతో ఇలా పట్టుకుంటే అతను అదిమేసి మొత్తం అన్నీ కూడా సముద్రాల పైన మొత్తం అంతా కూడా అతన్ని తిప్పి చివరికి పైకెత్తడం అనేటువంటిది జరుగుతుందంట. అంటే చిన్నగా మొత్తం అంతా కూడా దశ దశలంతా కూడా తిప్పుతాడనమాట. అందుకే రావణుడు లజ్జితుడు అనేటువంటి మరొక పేరుతో కూడా పిలుచుకొని అతనితో తర్వాత స్నేహం చేస్తారనమాట. అందుకే 4 సముద్రాల యందు ముంచి
అటు పిమ్మట అతన్ని లేపడం అనేటువంటి జరుగుతుందన్నమాట. అంటే వాళ్ళు కూడా చాలా పవర్ఫుల్ క్యారెక్టర్గా మనం రామాయణంలో చూడవచ్చు అనమాట. అది వాళ్ళతో యుద్ధం చేస్తాడు, తర్వాత ఫ్రెండ్స్ అవుతారు. కానీ వాళ్ళని ఇక్కడ అతనికి తెలియకుండా నాకెవరూ తెలియదు అన్నట్టు యాక్షన్ చేసి అతనికి సముద్రంలో 4 సార్లు పట్టుకొని అదిమి కిందికి పై నుంచి పైకి లేపుతాడనమాట. అదేవిధంగా మరొక వ్యక్తి ఎవరంటే కార్త్య వీరార్జునుడు. చూడండి, ఇతను చాలా పవర్ఫుల్ అనమాట. ఎందుకంటే ఇతను కార్త్య వీరార్జును, ఇతనికి కూడా చేతులు ఎక్కువ, తలలు ఇలాంటివన్నీ కూడా ఉంటాయన్నమాట. సో అతనితో కూడా యుద్ధం చేయడానికి వెళతాడు. సో అక్కడ కూడా అతనితో కొన్ని రోజుల పాటు యుద్ధం చేయడం అనేటువంటి జరుగుతుంది. చివరికి పోరాడవలనని చేసి అతని చేత చెరసాలలో బంధించబడతాడనమాట. ఎవరి చేత? కార్త్య వీరార్జునితో చెరసాలలో బంధించబడేటువంటిది జరుగుతుంది. మరి తర్వాత దేవేంద్రునితో కూడా యుద్ధం చేస్తాడు. సో దేవేంద్రుడు అంటే ఇంద్రుడు కూడా ఇంద్రునితో కూడా యుద్ధం చేయడం అనేటువంటిది జరుగుతుంది. మరి ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోవాలి, ఇంద్రునితో యుద్ధం చేసినప్పుడు ఐరావతం అనేటువంటిది కూడా అతను తన కొమ్ములతో ఇతని యొక్క రొమ్మును చీల్చుతుంది అనమాట. ఆ రొమ్ముల పైన ఆ చీల్చినటువంటి ఏదైతే మొత్తం ఐడెంటిఫికేషన్ మార్క్స్ అనేటువంటివి ఉంటాయో అట్లనే ఉంటాయన్నమాట. దేహము కలవాడు అంటే మిగులు దృఢమైనటువంటి దేహము కలవాడు అని చెప్పి కూడా అతనికి ఉందన్నమాట. నెక్స్ట్ ఇతనికి బ్రహ్మ ప్రభావం వరం ఇస్తాడనమాట. ప్రభావం చేత కడుపున అమృత కలశం అనేటువంటిది కూడా ఒకటి ఉందన్నమాట. చాలా చాలా ఇంపార్టెంట్ ఇది. ఆ సంగతి విభీషణకు తప్ప మరొకరికి కూడా తెలియదు. సో ఆ అమృత కలశాన్ని జలించితేనే అతని యొక్క తలలు అనేటువంటి తెగి పడతాయి. లేకపోతే కనుక అమృతం ఉంది కాబట్టి ఆ తలలు తెగి కింద పడినప్పటికీ మళ్ళీ కూడా వచ్చి అతుక్కోవడం అనేటువంటిది జరుగుతూ ఉంటుందన్నమాట. సో ఇక్కడ రావణాసుడు వంశము రామాయణంలో మాత్రమే చాలా క్లియర్గా స్పృశించబడి ఉంది. ఇక్కడ రామాయణంలో చెప్పబడి ఉంది అని అర్థం అన్నమాట. ఇంకొకటి ఏంటంటే రావణాసుడు భార్య పేరు మండోదరి. ఈమె మహాప్రతివత. మరియు బాగా గుర్తుపెట్టుకోవాలి, ఈమె మయుని యొక్క కూతురు. రావణాసురుడికి 7 కొడుకులు ఉన్నారు. వాళ్ళు ఎవరో కూడా చూద్దాం. 1 ఇంద్రజిత్తు, ప్రహస్తుడు, అతికాయుడు, అక్షయ కుమారుడు, దేవాంతకుడు, నరాంతకుడు, త్రిశిరుడు అనేటువంటి వాడనమాట. సో వీళ్ళంతా కూడా ఎవరు? ఇంద్రుని యొక్క కుమారులు. మరి ఇంతమంది ఉన్నారా సార్ అంటే అవును ఉన్నారు. మనకు రామాయణంలో కూడా చాలా క్లియర్గా చెప్పబడిందనమాట. సో అదేవిధంగా ఇంకోవైపు నుంచి కూడా చూసుకుంటే కనుక రావణాసునికి తండ్రి వైపు నుంచి తాత పులస్త్యుడు, తండ్రి బ్రహ్మ, రావణాసుని తల్లేమో తల్లి వైపు నుంచి తాత మాల్యవ్యుడు, అమ్మమ్మ తాటకి, రావణాసుడు మామ మారీచుడు అనేటువంటి వాడు. బాగా గుర్తుపెట్టుకోవాలన్నమాట. రావణాసునికి 6 సోదరులు ఉన్నారు. 2 సోదరీమణులు ఉన్నారనమాట. వాళ్ళలో సోదరుల పేరు ఫాస్ట్గా చెప్తాను. ఒకటి వచ్చి కుబేరుడు అనేటువంటి ఆయన, తర్వాత వచ్చి విభీషణుడు అనేటువంటి ఆయన, తర్వాత వచ్చి కుంభకర్ణుడు అనేటువంటి ఆయన, తర్వాత వచ్చి కరుడు అనేటువంటి ఆయన, తర్వాత వచ్చి వెరీ ఇంపార్టెంట్ దూషణుడు అనేటువంటి ఆయన, కరుడు యొక్క మంత్రి అన్నమాట. నెక్స్ట్ వచ్చి ఇంకో ఆయన పేరు వచ్చి అహిరావణుడు అనేటువంటి ఆయన. ఇతనికే మైరావణుడు అనేటువంటి పేరుతో కూడా పిలుస్తారనమాట. తర్వాత కుంభిని అనేటువంటి ఒక చెల్లె, తర్వాత వచ్చి శూర్పణఖ. సో వీళ్ళందరూ కూడా ఇతనికి సంబంధించినటువంటి సోదరులు, మరియు 2 సోదరీమణులు. బాగా గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా రావణాసునికి దశకంధుడు అనేటువంటి పేరుంది. 10 జ్ఞానులతో సమానమైనటువంటి జ్ఞానాన్ని కలిగి ఉన్నాడు అని చెప్పి. నెక్స్ట్ రావణాసుడు కైలాస పర్వతాన్ని 2 చేతులతో పెగలిస్తున్నప్పుడు, పరమశివుడు అతని చేతివేలను కాలితో తొక్కి పట్టుకున్నప్పుడు దశకంధుడు అతి బిగరగా అరిచాడు కాబట్టి అతనికి ఆ అరుపు వల్ల రావణ అనేటువంటి పేరు వచ్చిందని చెప్పి నేను ఇంతకుముందు కూడా చెప్పాను. అదేవిధంగా దశముఖుడు అనేటువంటి మరొక పేరు, దశగ్రీవుడు అనేటువంటి మరొక పేరు కూడా ఇతనికి ఉందన్నమాట. సో ఇక్కడ కానీ మీరు చూసినట్టయితే కనుక రావణాసురుడు ఇక్కడ చూడండి కైలాస పర్వతాన్ని పెకలించేదానికి ఈ చేతులన్నీ కూడా ఉపయోగించి గట్టిగా పైకిచ్చేదానికి ప్రయత్నం చేస్తున్నాడు అనమాట. కానీ కుదరదు. అదేవిధంగా బ్రహ్మ గురించి తపస్సు చేస్తాడు. సో బ్రహ్మ గురించి తపస్సు చేసినప్పుడు ఇక్కడ సర్వలోకాలను జయించాలనే కోరికతో రావణాసుడు బ్రహ్మ గురించి అంకుటితమైన తపస్సు చేస్తాడు. 1000 సంవత్సరాలు తపస్సు చేస్తాడు. బ్రహ్మ సాక్షాత్కరించి
కోరుకోమంటే అమరత్వం కావాలని కోరుకుంటాడు. కానీ అమరత్వం కాదు, ఎప్పటికీ కూడా అది ఎప్పుడో ఒక్కొక్కసారి చనిపోవాలని చెప్పి చెప్పడం జరుగుతుంది. అప్పుడు కోరుకుంటారు అన్నమాట, దేవతలు కానీ రాక్షసులు కానీ సర్పాలు కానీ పిశాచులు కానీ ఎవరి దగ్గర కూడా నాకు మరణదండన ఉండకూడదు అని చెప్పి కోరుకుంటాడు అనమాట. బ్రహ్మ దానికి అంగీకరిస్తారు. ఈ వరంతో పాటు అద్వితీయమైనటువంటి అస్త్రాలు కూడా ఇవ్వడం అనేటువంటిది జరుగుతుంది. సో కైలాస పర్వతాన్ని కూడా చూసి దాన్ని ఎత్తడానికి ప్రయత్నం చేయడం అనేటువంటిది జరుగుతుంది. సో ఇంకా వరం వచ్చిన తర్వాత అనితర సాధ్యమైనటువంటి శక్తులన్నీ కూడా సాధిస్తాడు. సో నరులు అంటే మానవులు, దేవతలు, ఇతర రాక్షసులపైన అందరిపైన యుద్ధాలు చేస్తాడు. అందరు ముల్లోకాలను, పాతాల లోకాన్ని కూడా జయించేస్తాడు. అతిరావణ్ రాజుగా నియమిస్తాడు పాతాల లోకంలో అయితే గనక. అదేవిధంగా ముల్లోకాల రాక్షసులను జయించుతాడు, అజయుడైపోతాడు. సో నివాత కవచులతోనూ కాలకేయులతోనూ మాత్రం రాజు కుదుర్చుకున్నాడు అనమాట. ఎందుకంటే వాళ్ళు చాలా బ్రహ్మాండంగా పోరాడడం అనేటువంటిది జరుగుతుంది. అదేవిధంగా ఇతనికి కాంచన లంక అంటే వరాలు పొందిన తర్వాత రావణుడు తన తాత అయినటువంటి సుమాలి అనేటువంటి ఆయన తొలగించేసి ఆ సేనలకంతా కూడా రాజు అయిపోతాడు. సో అతని దృష్టి లంకానగరం పైన పడుతుంది. లంకానగరాన్ని కూడా కుబేరుని కొరకు దేవశిల్పి విశ్వకర్మ ద్వారా నిర్మితమైనటువంటి సుందరమైన నగరం. విశ్రవసును కుమారుడైనటువంటి కుబేరుడు కూడా అంటే తమ్ముడు అనమాట, ఎంతో దాతృత్వంతో కైకసి బిడ్డలతో తన వైభవాన్ని పంచుకొంచుంటాడు. కానీ లంకానగరం పూర్తిగా నాకు కావాలని చెప్పి కుబేరుని బెదిరించేసి మొత్తము రావణుడు యుద్ధంలో ఓడించేసి సాధ్యం కాదని తెలుసుకుని విశ్రవసుడు లంకాన్ని విచ్చిపెట్టేసి వెళ్ళిపోవలసిందిగా కుబేరుని కోరుతాడనమాట. చివరికి ఏం చేయలేక పాము కుబేరుడు అక్కడి నుంచి వెళ్ళిపోవడం అనేటువంటి జరుగుతుంది. ఆ రోజు నుంచి లంకాపతి అయిపోతాడనమాట ఎవరు, రావణాసుడు. సో ఇంకా రావణాసుడికి శివుని పైన అమితమైనటువంటి భక్తి ఉంది. సో అందుకే కైలాస పర్వతాన్ని ఎత్తిన తర్వాత తన యొక్క తప్పును తెలుసుకొని శివుణ్ణి ఆరాధించడం అనేటువంటిది ప్రారంభిస్తాడు. సో తర్వాత ప్రపంచాన్ని జయిస్తాడు, అందరినీ కూడా మొత్తం అంతా కూడా దేవతలు కానీ రాక్షసులు కానీ ఎవరిని కూడా అందరినీ కూడా ఓడించడం అనేటువంటిది జరుగుతుంది. అయితే ఇతనికి ఒక లక్షణం ఉందన్నమాట, అంటే ఎంత మంచివాడైనా కూడా అప్పుడప్పుడు కొన్ని లక్షణాలు ఉంటాయి మనిషిలో. సో ఇతనికి స్త్రీల మీద వ్యామోహం అనేటువంటిది ఉందన్నమాట. సో కొంతమంది స్త్రీలను ఇతడు బలవత్తం చేయడం అనేటువంటిది జరిగింది, అందమైన భార్యలు ఉన్నప్పటికీ కూడా. సో ఇతడు కొంతమందిని, ఉదాహరణకు మొదటి సన్యాసి అయిన వేదవతి అనేటువంటి ఆమెను ఇతడు బలత్కారం చేస్తాడనమాట. ఆ వేదవతి కఠోరమైనటువంటి తపస్సు చేసింది, ఎందుకంటే ఆవిడ కూడా లొంగలేదు. సో రావణుడు ఆమెను కామించాడనమాట. అందుకు ఆమె ఏం చేస్తుంది, బలత్కారంగా చేపట్టడానికి ఉద్రిక్తమైతే ఆంగా ఆటోమేటిక్గా ఆమె చనిపోవడం అనేటువంటిది జరుగుతుంది, బూడిదైపోతుంది అనమాట. ఆ చనిపోయినటువంటి ఆవిడే తర్వాత సీతగా జన్మిస్తుంది, బాగా గుర్తుపెట్టుకోవాలి. సీతగా జన్మించి విష్ణువునికి రాముని రూపంలో భార్యగా వచ్చి రావణుడి చావుకు కారణమైంది అని చెప్పి కూడా ఇక్కడ ఒక కథ ఉంది. అదేవిధంగా రెండవదేతి అత్యంత అప్సరస అనేటువంటి రమ్మతో కూడా రమించాలి అని చెప్పి అతనికి కోరిక కలుగుతుంది. సో అప్పుడు రంభ మోహించి బలవంతం చేయబోతే రంభకు నేను కుబేరుడు కొడుకుతో వివాహం నిశ్చయమైనది నాకు, కాబట్టి నేను కుమార్తె సమానాలని నాతో కామ కార్యకలాపాలకు సరికాదు అని చెప్తుంది. కానీ రావణుడు వినడు, బలవంతం చేస్తాడు. దాన్ని కోపించిన కుబేరుని కొడుకు ఇక ముందు ఏ స్త్రీనైనా బలవంత పెడితే నీ తల 10 తలలుగా పగిలిపోతాయి అని చెప్పి శపిస్తాడనమాట. అది ఇక్కడ చాలా ఇంపార్టెంట్. కుబేరుని కొడుకు శాపం పెట్టడం అనేటువంటిది జరుగుతుంది. ఈ శాపమే రావణు చెరలో ఉన్నప్పుడు సీతను బలవంతం చేయడు, ఎందుకంటే బలవంతం చేస్తే అతని యొక్క తల్లే 1000 ముక్కలు అవుతుంది అని చెప్పి అతను ఇవ్వడం అనేటువంటిది జరిగింది. కాబట్టి అదేవిధంగా వాసుకి పాలిస్తున్నటువంటి పాతాల లోకానికి వెళ్ళి తక్షకను భార్యను ఏం చేస్తాడంటే అపహరించేసి తీసుకొని వచ్చేసి బలవంతంగా ఆమెను కూడా పెళ్లిగా చేసుకోవడం అనేటువంటిది జరుగుతుంది. ఇదంతా కూడా స్త్రీల మీద వ్యామోహం అనేటువంటిది చాలా ఎక్కువ ఉందని మనకు అర్థమవుతూ ఉంది. అదేవిధంగా అతని పలతలలో కూడా రాలిపోతాయని శపించడం అనేటువంటిది కూడా జరుగుతుంది. సో అందుకే మా సీత ఉన్నప్పటికీ కూడా అతని ఆస్థానంలో, కానీ అతని యొక్క చెరలో ఉన్నప్పటికీ కూడా ఆమెను బలవంతం చేయడనమాట, ఎందుకంటే అతని యొక్క తలనన్నీ కూడా పగిలిపోతాయి అని చెప్పి. సో ఇంకా రామాయణంలో కానీ అరణ్యకాండలో, సుందరకాండలో, యుద్ధకాండలో కూడా ప్రతి దానిలో కూడా మామూలుగా హీరో వస్తాడు. హీరో అంటే ఇక్కడ రాముడు, అదేవిధంగా రావణుడు కూడా అంతే పాత్ర అనేటువంటిది ఇక్కడ రావణము జరుగుతుంది. సో ఇక్కడ చివరికి మొత్తం అంతా కూడా రావణాసురుడు సీతను అపహరించి తీసుకొని పోవడం జరుగుతుంది, అతని యొక్క శరసాలలో బంధించడం అనేటువంటిది జరుగుతుంది. సో అప్పుడు దూతగా చాలామందిని వెళ్ళినప్పటికీ కూడా ఎవరిని కూడా యాక్సెప్ట్ చేయడు. సో చివరికి రాముడు ఏం చేస్తాడు, అంగదుని దూతగా వెళ్ళాడు.
చివరిచారుగా వెళ్ళేసి రావణునికి రాముని యొక్క సందేశాన్ని వినిపించాడు. సీతనిచ్చి శరణు కోరితే రాముడు క్షమించి వదిలేస్తాడని చెప్పాడు. అప్పుడు అంగదుడు అంగదుడు చెప్పినటువంటి దాన్ని తృణీకరిస్తారు, అంటే వినడనమాట. సో ఇంకా యుద్ధం అనేటువంటి జరుగుతుంది. యుద్ధంలో వెరీ వెరీ ఇంపార్టెంట్ దుమ్రాక్షుడు, వజ్రదంతుష్టుడు, నరాంతకుడు, కుంభహానువు, మహానాదుడు, సమున్నతుడు, ప్రహస్తుడు వంటి రాక్షస మహావీరులంతా కూడా చనిపోవడం అనేటువంటిది జరుగుతుంది. అంటే యుద్ధం అనేటువంటిది స్టార్ట్ అయింది. రావణుడు యుద్ధం జరుగుతూ ఉంటే లక్ష్మణుని పైన ఒకసారి శక్తి అనేటువంటి ఆయుధాన్ని మొత్తం అతని పైన విసరం జరుగుతుందన్నమాట. చాలా పవర్ఫుల్. ఈ శక్తి ఆయుధం వల్ల లక్ష్మణుడు తగిలి వక్షస్థలానికి తగిలి మూర్ఛిల్లి పడిపోవడం అనేటువంటిది కూడా జరుగుతుంది. తర్వాత మనము సినిమాలో కూడా చూడొచ్చు, డైరెక్ట్గా ఆంజనేయుడు మొత్తం ఒక పర్వతాన్ని తీసుకొని వచ్చి ఆ పర్వతంలో ఉన్నటువంటి అత్యంత అద్భుతమైనటువంటి ఆ మృత సంజీవిని అనేటువంటి దాన్ని తీసుకొని వచ్చి ఆ మృత సంజీవినితో అతన్ని బతికించడం అనేటువంటిది కూడా జరుగుతుందన్నమాట. సో అంటే రావణుడు అంత పవర్ఫుల్ కలిగినటువంటి వ్యక్తిగా మనము చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఇక్కడ చూడండి, ఇంద్రుడు ఇంకా లాస్ట్కి ఏం చేస్తాడంటే చివరికి రాముని యొక్క చాలామంది వాళ్ళు మామూలుగా రథం తొలేటువంటి వాళ్ళు ఉంటారు కదా, సో రథసారథి అనేటువంటి పేరుతో పిలుస్తామన్నమాట. ఇంకా కుదరదని చెప్పి ఇంద్రుడు ఏం చేస్తాడు, ఎందుకంటే ఆల్రెడీ ఇంద్రుడితో కూడా ఇతను యుద్ధం చేశాడు కాబట్టి ఇంద్రుడు కూడా రామునికే సహాయం చేస్తాడు, రావణునికి కాదు. అందుకని మాతలి వెరీ వెరీ ఇంపార్టెంటు. ఈ మాతలి అనేటువంటి వాడు రాముని యొక్క రథసారథి కావడం అనేటువంటిది జరుగుతుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్, అందరూ కూడా రాసుకోవాలి. సో రామునికి ఎవరు రథసారథిగా ఉన్నాడంటే మాతలి అనేటువంటి ఆయన అనమాట. ఎవరు పంపించాడంటే ఇంద్రుడు అనేటువంటి ఆయన పంపించడం అనేటువంటిది జరుగుతుంది. రాముడు ఏం చేస్తాడు, ఇంకా చాలా ఘోరమైన భీకరమైనటువంటి యుద్ధం అనేటువంటిది జరుగుతుంది. మధ్యలో కుంభకర్ణుడు కూడా వస్తాడు. కుంభకర్ణుడికి సంబంధించినటువంటి ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ నేను లాస్ట్ వీడియోలో అప్లోడ్ చేశాను కాబట్టి ఇక్కడ నేను ఎక్కడ చెప్పను. సో కుంభకర్ణుడు కూడా మరణించడం అనేటువంటిది జరుగుతుంది. ఇంకా రావణాసుడు స్వయంగా వెళ్ళి యుద్ధం చేస్తూ ఉంటాడు. ఇంకా లాస్ట్కు అగస్త్యుడు ఇచ్చినటువంటి బ్రహ్మాస్త్రం అనేటువంటిది తీసి అతని పైన విటవడం అనేటువంటిది జరుగుతుంది. రావణాసుని పైన వేస్తే కనుక ఇంకా బ్రహ్మాస్త్రానికి తిరుగులేదు కాబట్టి సో రావణాసురుడు అనేటువంటి ఆయన అంతం కావడం అనేటువంటిది జరుగుతుంది. దానితో రామాయణం అనేటువంటిది కంప్లీట్ కావడం అనేటువంటిది కూడా జరుగుతుంది. తర్వాత విభీషణుడు రాజవుతాడు, ఎందుకంటే విభీషణుడు అప్పటికే శరణ కోరడం అనేటువంటిది జరిగింది కాబట్టి. సో ఇక్కడ కానీ మీరు చూసినట్టయితే కనుక ఈ ఫోటోగ్రాఫ్లో రామునికి రాముడు ఆంజనేయ స్వామి రాముణ్ణి పైకి ఎక్కించుకొని భుజం పైన బాణాలు వేయడం జరుగుతుంది. ఎందుకంటే అంత భారీ స్థూలకాయుడుగా ఉన్నాడు ఈ రావణాసుడు అనేటువంటి ఆయన. ఇక్కడ చూడండి, మీరు ఫోటోలో చాలా క్లియర్గా మీరు గమనించవచ్చు. చూడండి, సో రావణాసురుడు ఇట్లా ఇద్ద వార్ ఎపిసోడ్స్ అన్నమాట ఇవన్నీ కూడా. అదేవిధంగా మనము ఈ మా పురాణాలలో కూడా రావణాసురుడు గురించి చాలా గొప్పగా వివరించడం అక్కడక్కడ కూడా మనకు కనపడుతూ ఉంది. అదేవిధంగా పాత్ర చిత్రణ అనేటువంటిది రామాయణంలో అత్యంత అద్భుతంగా ఉంది. సో ఎన్నో సద్గుణాలు అనేటువంటివి ఉన్నాయి. సో అపార శాస్త్ర పరిజ్ఞానం ఉంది, వైద్య విజ్ఞానం ఉంది, మంత్ర విద్య ఉంది, పాలన ఉంది, అన్నీ కూడా ఉన్నాయి. కుల వ్యవస్థను కూడా రూపుమాపాడు. ఒక విధంగా చెప్పాలంటే సోషల్ రిఫార్మర్గా కూడా చెప్పచ్చు ఇతన్ని. అభ్యుదయవాదిగా ఉంది, మంచి పాలకుడుగా పేరు ఉంది, శివభక్తుడు, శివతాండవ స్తోత్రం అనేటువంటిది కూడా రచించాడు అనేటువంటిది కూడా చెప్పబడిందనమాట. సో కానీ ఇక్కడ రామాయణంలో మాత్రము లాస్ట్కి ఏమవుతుంది, పురాణాలలో కూడా రావణుడు కూడా రావణుని సో ఈ లెక్క ఈ రకంగా కొంత అంటే క్రిటికల్గా విమర్శించడమే జరిగింది. కానీ సో ఎక్కడా కూడా సపోర్టివ్గా అయితే లేదన్నమాట. ఎందుకంటే దురుసు ప్రవర్తన అనేటువంటిది ఉంది. ఈవెన్ కుంభకర్ణుడు కూడా యుద్ధం వద్దని చెప్పి ఆవిడను రామునికి అప్పచెప్పు అని చెప్పి చెప్తాడు, కానీ వినడనమాట. అంటే ఎవరు చెప్పినా కూడా వినరు. చివరికి యుద్ధం అనేటువంటిది జరుగుతుంది. యుద్ధంలో రావణుడు ఓడిపోతాడు, రాముడు గెలుస్తాడు. సో మళ్ళీ తిరిగి అతను వైకుంఠం వెళ్ళిపోతాడు అని చెప్పి మనకు అన్నీ కూడా పురాణాలన్నీ కూడా
చెబుతూ ఉన్నాయన్నమాట. సో మై డియర్ ఫ్రెండ్స్, ఇది బ్రీఫ్గా మీకు రావణునికి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ విశేషాలన్నీ కూడా మనం తెలుసుకున్నాము. సో ఖచ్చితంగా మనకు కనీసం 1 నుంచి 2 మార్కులు ఈ చిన్న వీడియో నుంచే వస్తాయి కాబట్టి సో అన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ అన్నీ కూడా తప్పకుండా రాసుకోండి. మీకు ఏమైనా డౌట్స్ కానీ క్లారిఫికేషన్స్ కానీ ఉంటే కనుక కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, మరియు మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.